నువ్వు సమయానికి వచ్చి ఐడియా ఇవ్వకపోతే లైఫ్ లాంగ్ ఖర్చు కతుకుపోతున్నాయా బాబు, రక్షించవా బాబు. అయ్యి బాబు ఇదేంటి అతుకుపోయిందేంటి ఇప్పుడు ఎలా ఉండండి నేను చెప్తా. అలా కదు ఇది అలా లాభం లేదు కానీ కత్తుచుకుని ఇక్కడ నరికేల్సిందే. అమ్మ బాబోయ్ అలా చేస్తే చేయి వండితే పోతే దీనికి రెండు ఉంటాయి, రెండు పరికి లేకుండా పోతాయి. మరి ఇప్పుడు ఎలాగ? హలో ఓ జానా బెత్తల జానమ్మా, ఒక్కసారి ఇటు రావమ్మా. ఏంటి కొలతలు కొలిపించుకుంటావా? ఇదిగో ఆ వ్యవహారం తర్వాత నీ ఫ్రెండ్ చేతులు అతుక్కుపోయే, కొంచెం అప్పక సాయం పట్టు. ఇదిగో ఈ వ్యవహారం ఇట్లా కుదరదు గాని నువ్వు మధ్యలో దూరి ఎడగొట్టాల్సిందే. నీ చేతుల మధ్య అయితే దూరినా పర్వాలేదు, ఓ సంతోషం సరదా ఉంటాయి. నీ టైపే వేరు. ఇదిగో ముందు ఆయన చేతులు విడగొట్టు, అదెంత పని, ముందు దూరు. నీకోసం దూరుతా దూరు. అయ్యో నా కళ్ళతో నేను చూడలేకపోయానంటే నమ్మండి, ఆ అమ్మాయిని కౌగిలించుకుని స్టెప్పులు స్టెప్పులు కడుతున్నాడండి మీ ఆయన. అటు ఒక లుక్ వేయండి అటు. వెళ్ళండి. చేతులు అతుకుపోతే విడదీయడానికి మధ్యలో దూరింది ఈ పిల్ల. నీ కంటికి పిల్లలాగుందో నాన్నగారు నన్ను అలా అన్నారు, ఆయన అలా నన్ను పొగుడుతుంటే నేను ఇంకా పెద్ద తప్పు చేస్తాను అనిపిస్తుంది. అదే కదా ఆంటీ కత్తిలా ఉంది కేక. అందుకే రా కత్తి పొట్టుకు తిరుగుతుంది. ఇదేంటి కత్తి కంటే పొట్టుగా ఉన్నాడు. ఐటు చూసి తక్కువ అంచనా వేయకు, నా వెయిట్ చాలా ఎక్కువ. ఈ అన్నవరం సేమ సందులోంచి వచ్చాడు, కత్తితో గేమ్స్ వద్దు. నేను చేస్తా. థాంక్స్. వస్తున్నా. ఇదేంటి హచ్చాట్ల బొచ్చుకొక్కలా ఫాలో అవుతున్నాడు. నేను ఇంత సీరియస్ గా ఆలోచిస్తుంటే నీకు సిల్లీగా ఉందా? నిన్ను నమ్మడం మెడలో పాము నేసుకోవడం ఒకటే. పోలికి అర్థం లేదు కానీ సౌండ్ మాత్రం చాలా బాగుంది. టెన్షన్ తో నా తల పగిలిపోతుంది. వాట్ హ్యాపెన్ బేబీ? నీకెంత చెప్పినా తలకెక్కదు. అక్కడ మా నాన్నేమో నా కూతురు అందరిలాంటిది కాదు, ప్రేమ గీమ అనకుండా నేను తెచ్చిన సంబంధమే చేసుకుంటుందని చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. నాకు అర్థమైంది, ప్రేమ విషయం మీ నాన్నగారు తెలియాలి అంతేగా. ఆ విషయం నాకు వదిలే, రేపు ఈ మ్యాటర్ని మీ నాన్నగారికి ఇండైరెక్ట్ గా తెలియజేస్తా. ఈ వరప్రసాద్ చెప్పడు చేసి పెడతాడు. అదేగా నా టెన్షన్. నో మెన్షన్. కానీ ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టు, మీ నాన్నగారు ఎదురుగుండా నిలబడి చెప్పే ధైర్యం నీకు లేదు. ఆ ధైర్యం నీకు కూడా లేదుగా. ఆ నిజం కూడా నేను ఒప్పుకోవాలనుకో. అందుకే లవ్ అంటే మీ నాన్న ఎలా ఫీల్ అవుతారు చూద్దాం. తట్టుకునే శక్తి ఉందనుకో కంటిన్యూ చేద్దాం, లేకపోతే ఆల్టర్నేటివ్ ఆలోచిద్దాం. ముందు మనం మీ నాన్నగారికి లవర్స్ లా కనిపిద్దాం, అప్పుడు ఆయన ఇచ్చే రియాక్షన్ బట్టి మన నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ చేద్దాం. రేయ్ నిన్ను మార్కెట్కి వెళ్ళి అక్కాయి మటన్ తెమ్మంది. పని చేస్తున్నాను కనబట్లా? ఏంటి రోయ్ సౌండ్ తేడా వస్తుంది, ఎక్స్ట్రా డైలాగులు వస్తున్నాయి. అక్కాయికి చెప్పనండి ఆ రెండో కాలు కూడా కట్టు. చిన్న తప్పికి అమ్మగారు నాకు కాలు తీయించేశారు, ఈ కాలు కూడా పోతే ఎలా బతకాలయ్యా? ఊపిరి పీల్చుకొని ఎల్లెహే అయ్యా కాఫీ. ఓకే. ఏంట్రా క్యామిడీనా? మనకు అసలు డౌటే రాదు, డౌట్ వస్తే ఇక డౌటే లేదు. బలిసిందిరా నీకు, ఉట్టి కప్పించి కాఫీ ఇచ్చానంటారా? దొక్కదంతా అక్కాయి చెప్పనండి ఆ రెండో కన్ను కూడా పీకెత్తది. అయ్యా క్షమించండి అయ్యా, ఓ కన్ను కనపడక కాఫీ పోసిన కప్పు మారిపోయింది, క్షణంలో తెస్తా. ఒక్కటి ఇచ్చానంటే ఇలా ఎదవ సన్న సన్న దొరుకుతారు మాకు. అక్కాయి కోపానికి గురై అవయవాలు పోగొట్టుకున్న అభాగ్యులు. నమస్కారం బాబు. నమస్తే. నమస్తే. ఏంటి ఇలా వచ్చావు? అర్జెంటుగా అక్కయ్య గారితో మాట్లాడాలి. రండి.
వీరాశ్రం ఎమ్మెల్యే కోసం బ్రిడ్జ్ మీద బీటేసిన శ్రీనిగాన్ రా. పెళ్ళికి నీ ఫ్యామిలీతో పాటు తప్పకుండా రావాలి రోయ్. అరే నువ్వు ఇంత దూరం వచ్చి పిలిచాక తప్పకుండా వస్తావురా. రే నువ్వు కిందికి వెళ్ళు, అమ్మ నీకు వేరే పెడతాను. మొత్తం నువ్వు తినే. మరి సుబ్బు, మరి ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారా? అందరూ తలో దిక్కు వెళ్ళిపోయారా, ఎప్పుడో గాని కలవరు. ప్రసాద్ గాడు, భాస్కర్, సీను, వాసు, రవి, నానిగాడు, సరస్వతి టీచర్, నారాయణ మాస్టర్, వీళ్ళందరినీ పెళ్లికి పిలవాలరా. వీళ్ళందరూ నీకు భలే గుర్తున్నారా? అసలు మర్చిపోతే కదరా. విమల కూడా గుర్తుంది కదూ, అందరికంటే ఎక్కువగా. తర్వాత ఎప్పుడే కనిపించిందిరా? ఓసారి ఎప్పుడో వాళ్ళ ఆయనతో కనిపించింది. ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? ద్వారపుళ్ళు. ద్వారపుడి నోటుతో చెప్పొచ్చు కదా, పలుపు. వామో, ఫస్ట్ టైం ఇంటర్వ్యూనా? అవును సార్. పేరు? దాంట్లో ఉంది కదా సార్. అయితే నువ్వు చెప్పనను కదా సార్, రామకృష్ణ. ఐ సీ. ఇక ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా సార్? ఇట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ వీడు కూడా బిజినెస్. థ్యాంక్స్. నీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్? గ్రాడ్యుయేషన్ సార్. అంటే క్వశ్చన్ పూర్తిగా అడగద్దా? లేట్ అవుతుందేమోనని. నీక మాక? మనకి సార్. మీ ఫాదర్ పుల్ల పూజారా? అవును సార్. ఫస్ట్ క్వశ్చన్, భూమి గు 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 ఒండ్రంగా జరుగుతుంటే మనం ఎందుకు పడిపోము? సింప్లీ సూపర్. చీదినమ్మా కర్ణ పారే. భూమి ఆకర్షణ శక్తి సార్. సార్, భూమి తిరగటం ఏంటో కానీ నా కళ్ళు తిరుగుతున్నాయి సార్, కొంచెం మంచి నీళ్ళు ఇప్పిస్తారా? షూర్. కాలింగ్ బెల్ ప్రాబ్లం. ఇదిగో ఆగు. ఏ నోటితో మాట్లాడవా? ఏంటి సార్, ఎలాంటివి కూడా నేర్పరా? వాడి పేరేంటో అడుగు. నీ పేరేంటి? నీ కూడా ఉందా సార్? వీడి పేరేంటి సార్? సార్ సార్, ఆ కాగితం మీద రాసి చూపెట్టండి. థ్యాంక్స్. పురుషోత్తం. మన కంపెనీ పేరేంటి సార్? స్టామరన్ స్టామరన్ కో. సార్, మీరేమనుకోకపోతే మిమ్మల్ని ఒకటి అడగనా సార్? అడుగు. మీకు నత్తి, సార్లకి నత్తి, బాయ్కి నత్తి, ఈ కంపెనీ పేర్లో నత్తి, ఏ నత్తి లేని నన్ను ఎందుకు సార్ ఇంటర్వ్యూకి పిలిచారు? నత్తి లేని వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చి ఎంకరేజ్ చేద్దామని.